ఈ బుక్ రాసే ముందు ఆవిడ ఏమనుకుందో తెలియదు, కానీ ఈ బుక్ రాసిన తర్వాత వరకు ఆవిడ తప్ప మిగతా దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ బుక్ గురించి అనుకున్నారు. ఎస్, ఆ బుక్ అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. మనం ఎంతగానో ఆరాధించే దైవం, ఎంతగానో ఆరాధించే పురాణం, ఎంతగానో ఆరాధించే ఒక చరిత్ర, దాని గురించి ఆవిడ అలా రాయడం అనేది ఎవ్వరూ తీసుకోలేకపోయారు. కానీ నిజానికి ఆ బుక్ ఖచ్చితంగా క్లుప్తంగా పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకు ఆ అభిప్రాయం నుంచి బయటకు వచ్చేసారన్నమాట. అసలు ఆ బుక్ ఏంటి, ఆవిడెవరు, ఏంటది, ఇంతగా బుక్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు టామ్టామ్ బుక్స్, నేను మీ నాని. వాల్మీకి గారి రామాయణం. ఈ రామాయణం తెలియని ఇండియన్ ఉండడు. అఫ్ కోర్స్ ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కళ్ళకి ఈ రామాయణం గురించి తెలుసు కదా. రామాయణంలో చాలా వర్షన్స్ విన్నాం. రామాయణం అనేది మనకి ఒక ఐడియల్ కథ కింద చూపిస్తాం అన్నమాట. అంటే రాముడు అనేవాడు ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ పర్సన్ ఒక ఐడియల్గా చూపించేది రామునే. ఓకే, రాముడు ఎంతో బుద్ధిమంతుడు, రాముడు తల్లిదండ్రుల మాట వినేవాడు, రాముడు ఒక ధర్మకర్త, అంటే ధర్మాన్ని పరిపాలించే ఒక రాజు, ధర్మాన్ని మాత్రమే నమ్మే ఒక రాజు. అండ్ రాముడు అనేవాడు ఇలా ఉంటాడు, ఎలా ఉండాలి అనేది మనం పేజీని పేజీలు పుస్తకాలు మనం చదివాము, మనకి చెప్పారు, ఇలా అన్నీ చేశాము. కానీ ఒక్క ఆవిడ మటు కాదు, ఇది మొత్తం స్వార్థంతో కూడిన కథే అని చెప్పి అంది. ఆవిడ ఎవరో కాదు, రంగనాయకమ్మ గారు. ఆవిడ రాసిన పుస్తకం ఎస్ రామాయణ విష వృక్షం. 1974లో ఈ బుక్ రిలీజ్ అయింది, ఇప్పటికీ వివాదాస్పదమే. అంటే రామాయణాన్ని చాలామంది చాలా కోణాల్లో రాశారు, మనందరం చదివాము, దాన్ని బాగా అప్రిషియేట్ చేశాం, కానీ ఇప్పటికీ ఈ పుస్తకాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నాము. ఎందుకు అంటే రాముడు, రామాయణం, సీత, ఈ లక్ష్మణుడు, వీటి మీద మనకున్న ఒక రకమైన డివోషన్ అన్నమాట. ఓకే, సో కానీ మనం కాసేపు డివోషన్ని, కథని, అసలు రాముడు అనేవాడు దేవుడు అనే విధాన్ని పక్కన పెట్టి మనం రాముడు అనే లక్ష్మణుడు, సీత, ఇలా వీళ్ళు మనుషులు అన్న దృక్పథంలో మన ఈ కథను చూస్తే కనుక ఎలా ఉంటుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే రంగనాయకమ్మ గారు మార్క్సిస్ట్ సిద్ధాంతంతో ఉన్నాడు. అంటే ఈ కథను కూడా అలాంటి దృక్పథంలో చూసి రాయడం కూడా జరిగిందన్నమాట. సో ఆవిడేమంటుంది, రాముడు రాజే, రావణాసురుడు రాజే, రాముడు ధనిక దేశపు రాజే, రావణాసురుడు ధనిక దేశపు రాజే, వీళ్ళ రాజ్యాల్లో పేదవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం రాముడి దేశంలో కూడా వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ సొంత అంటే వాళ్ళ యొక్క సొంత పనులకి మిగతా వాళ్ళందరినీ వాడుకున్నారు అనే కోణం ఒకటి బయటకు తీసుకొచ్చారు. ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ ఆలోచిస్తే కనుక ఇది చాలా హ్యూమర్తో కూడిన ఇదనమాట. మీరు ఈ బుక్ చూస్తే కనుక రాముడు వెనుకుంటాడు, సీతాదేవి మధ్యలో ఉంటుంది, లక్ష్మణుడు ఒక పెద్ద మూటని, ఒక బుట్టని మోసుకెళ్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ పాయింట్ ఏంటంటే వీళ్ళు 14 ఏళ్ల పాటు వనవాసం చేయడానికి బయటకు వచ్చినప్పుడు ఈ 14 ఏళ్లకు సరిపడ బట్టలు అన్నీ పంపించడం జరిగింది. మరి అవన్నీ ఎవరు మోసారు? వచ్చేటప్పుడు వీళ్ళు ముగ్గురే బయటకు వచ్చారు, వీళ్ళ వెనకాల ఎవరూ రాలేదు. మరి ఆ బట్టలు, అంతంత సామాన్లు ఎవరు మోసుంటారు? అంటే రాముడు మనకి హీరో, రాజు, అందులోనూ పెద్ద అన్నయ్య, మంచి గుణవంతుడు, గొప్పవాడు, గౌరవం ఇచ్చేవాడు. సో ఆయన చేత మోహించలేం కాబట్టి, లక్ష్మణుడు తమ్ముడు కాబట్టి లక్ష్మణ్ చేత మోహించాడు. అంటే ఈ బుక్ తాలూకు ఫ్రంట్ పేజీ బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ దగ్గర నుంచి కాంట్రవర్సీ ఉందన్నమాట ఈ బుక్లో. సో ఒక్కసారి చదివితే కనుక, అంటే రాముడు దేవుడు, లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళ కథని మనం డివోషన్ పరంగా పక్కన పెట్టేసి ఒక సాధారణ రాజు కథ కింద చదివితే మన ఆలోచన దృక్పథం మారుతుంది. సో ఈ వారం నేను ఖచ్చితంగా అందరికీ సజెస్ట్ చేసే బుక్ రామాయణ విష వృక్షం, రిటన్ బై రంగనాయకమ్మ గారు. ఖచ్చితంగా చదవండి.